నేను హైదరాబాద్లో ఉన్నాను, మొర్రో గన్లో ఉన్నాను అని మూడు రోజులు చెప్తున్నాను. నేను లైవ్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాను ఇది టీవీ ఛానల్స్కి వెళ్ళి, అయినా కూడా దే ఆర్ నాట్ స్టాపింగ్ దట్. అది ఒకటి. పోలీసులు పట్టుకోవాలని చెప్పు, పట్టుకోవాలని ఎప్పుడు చెప్పారు అసలు నీకు? అంతకన్నా జోక్ ఉంటుంది కదా. అసలు వాళ్ళు చెప్పలేదు వారంట్ ఉందని చెప్పలా, పట్టుకోవడానికి వచ్చామని చెప్పలేదు. ఇంకా పట్టుకోవట్లేదంటే గవర్నమెంట్ మారిన ఇప్పుడు కూడా పోలీస్ శాఖ వైసీపీగా పనిచేస్తానమాట అండ్ అవుతుంది. లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరో ప్రకాశ్ రాజు లేకపోతే నాగార్జున ఈళ్ళు నన్ను దాచేశారు, దాచారని అంత ఇది ఉంటే అక్కడికి వెళ్ళాలి కదా. అంత అంత ఇన్ఫర్మేషన్ మీడియా దగ్గర ఉంటే వీళ్ళే కదా ఇప్పుడు డిటెక్టివ్స్. పోలీస్ శాఖ డిటెక్టివ్స్ అనేది మీనింగ్లెస్ ఇవాళ రోజుల్లో. యూనో మీడియా ఇస్ ద డిటెక్టివ్. మీడియా డిటెక్షన్ ఎక్కడ చేస్తుంది? వాళ్ళ మైండ్లో చేస్తుంది. దానికి ఎవిడెన్స్ కానీ దానికి ఒక సపోర్ట్ బేసిస్ అనేది ఉండదు. కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఇంత చేసిన ఇప్పుడు సోషల్ మీడియాలో ఇక ఒక ఒక లాలో ఒక ఆస్పెక్ట్ ఉంది, 4 E's అంట దాన్ని. ఇంజనీర్ ఒక ప్రాబ్లమ్ని ఇంజనీర్ చేసి ఎలా దీన్ని ఆపాలి లేకపోతే కంట్రోల్ చేయాలి లిమిటేషన్ పెట్టాలి అంటే ఇంజనీర్ చేయాలి, దాన్ని ఎనాక్ట్ చేయాలి, ఒక లాగా తీసుకోవాలి. ఓకే ఈ పరిస్థితి ఇది 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 అని డెఫినేషన్లు అన్ని ఇచ్చి పారామీటర్స్ ఫిక్స్ చేయాలి. దాని తర్వాత ఎడ్యుకేట్ ప్రజలకు చెప్పాలి, ఓకే ఇంతవరకు మీరు అది చేసి చేశారు కానీ ఈ రోజు నుంచి ఇలాంటివి వస్తాయి ఇలా వస్తాయి, దట్ ఈస్ వాట్ కాల్ ఎడ్యుకేషన్. దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్, ఆ ఎడ్యుకేట్ చేసిన తర్వాత కూడా దాన్ని వాడు నేను అతిక్రమిస్తే దానికి ఒక కాంటెక్స్ట్లో పనిష్మెంట్ ఏదేదో పెనలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ మనం ఉన్న ఈ టైమ్స్ ఏమవుతుందంటే ఈ 4 E's కూడా లేవు. అది ఎవరు ఎంతసేపు సోషల్ మీడియా టూ మచ్ అయిపోతుందండి, మరీ కొంచెం మితిమీరిపోతుంది అని అంటున్నారు, కానీ అది ఎలా ఆపాలనే ఆలోచన కూడా ఎవరు చేయట్లేదు కూర్చొని. అది అదే చేయనప్పుడు ఇంకా మిగతా 3 E's ఎక్కడి నుంచి వస్తాయి? 100% వీ అగ్రీ దట్ దేర్ సమ్ వెరీ ఆఫెన్సివ్ పోస్ట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆఫెన్సివ్ నా దృష్టిలో ఒకటో వచ్చి మీ దృష్టిలో ఒకటి, అది కూడా వీ అగ్రీ. కానీ ఫ్రీ సొసైటీలో బై డెఫినేషన్ మీకు టాలరేషన్ ఉండాలి, లేకపోతే ఫ్రీ సొసైటీ అవ్వదు. నా అభిప్రాయం అనేది నాకు చెప్పినప్పుడు మీ అభిప్రాయాన్ని కూడా నేను అదే దాంట్లో తీసుకునే స్పిరిట్ ఉండాలి. నా అభిప్రాయం కరెక్ట్ అన్నప్పుడు ఫ్రీ సొసైటీ ఎలా అవుతుంది? సో దట్ ఈస్ 1 పాయింట్. అప్పుడేంటి ఒక జోక్ అనేదే ఇంకొకళ్ళని అఫెండ్ చేస్తేనే వస్తుంది జోక్, లేకపోతే జోక్ ఎట్లా అవుతుంది? మీరు పొద్దున్న లేస్తే కార్టూన్ చూశారు, అది ఈనాడా ఎక్కడ అక్కడ ఎక్కడైనా సరే కార్టూన్ అనేది ఇంకొకరిని గేలి చేయకుండా ఇంకొకరితో గురించి వ్యంగ్యంగా మాట్లాడకుండా ఇంకొకరి గురించి స్ట్రాంగ్గా మాట్లాడకుండా ఉంటే కార్టూన్ అనేది ఎగ్జిస్టెన్స్ లేదు ఫస్ట్. ఇప్పుడు చాలా పాత రోజుల్లో 60s 70s జార్జ్ వెల్ అని ఒక చాలా ఫేమస్ రైటర్, ఈజ్ ఎ పులిట్జర్ ప్రైజ్ విన్నర్, యానిమల్ ఫామ్ అని ఒక బుక్ రాశాడు. దాంట్లో తన దేశంలో కమ్యూనిజంకి డెమోక్రసీకి ఉన్న డిఫరెన్స్లో తను ఏం చెప్పాడంటే ఒక ఫామ్ క్రియేట్ చేసి దాంట్లో జంతువుల్ని ఈచ్ ఐడియాలజీ పెట్టాడు. గాడిద ఒక ఐడియాలజీ, గుర్రం, పంది, గొర్రె, ఇలాంటి డిఫరెంట్ ఐడియాలజీ. అప్పుడు ఆ ఫామ్ అనేది ఒక కంట్రీ అయ్యి మనుషులు యానిమల్స్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది, అది అతని ఉద్దేశం. అది హైలీ రెస్పెక్టెడ్ బుక్. ఆ బుక్ అని ఇవాళ ఎవరైనా రాసి ఉంటే అది కాకుండా నా కాసు నీ అంటావా, నా కంట్రీని గుర్రం అంటావా, నా కంట్రీని గాడిద అంటావా, మొత్తం అందరూ కొట్టుకుంటారు. మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆ బుక్ని బ్యాన్ చేయాలి అది చేయాలని మొదలు పెడతారు. యూనో సో కమింగ్ బ్యాక్ టు ది సేమ్ థింగ్ వాట్ ఈస్ దట్ టాలరెన్స్ ఆఫ్ ది అదర్ పర్సన్స్ మేనర్ ఆఫ్ యూ. ఇప్పుడు నా గురించి ఎన్నో మీమ్స్ పెడతారు, నేను ఒక ట్వీట్ పెడితే 90% నా మీద బ్యాడ్ థింగ్స్ చెప్తారు. అది బూతులు పెట్టచ్చా, మా ఫ్యామిలీ మీద వాళ్ళచ్చా, ఇదా అదా ఏదో ఒకటి. సోషల్ మీడియా అంటేనే చేసేది అది మొత్తం అన్ని చోట్ల అందరూ నేను చెప్పేది ఒకళ్ళిద్దరు కాదు. అప్పుడు వాటిని మీరు రిస్ట్రిక్ట్ చేయలేరు కాబట్టే నిందాక చెప్పింది సీరియస్గా తీసుకోవట్లేదు. అమెరికా ఇస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. మొత్తం 2024 ఎలక్షన్లో టోటల్ థింగ్ వాజ్ ఆన్ మీమ్స్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ట్రయల్ జరుగుతుంటే ఆల్విన్ బ్రాగ్ అని అటార్నీ జనరల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ట్రంప్ ఒక మీమ్ పెట్టాడు.
ఆలియన్ బ్యాగ్ ఉండి వెనకాల నుంచి బేస్ బాల్ బ్యాట్ తోటి తల మీద కొడుతున్నట్టు పెట్టాడు. ఏది తన తన ఓన్ ఫిటర్లో అది. ఆ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోయాడు, అది వేరే విషయం దాని తర్వాత. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న కనెక్షన్ ఏముంటుందంటే, సినిమా సినిమా సెన్సార్ బోర్డు ఎందుకు ఉంది? 1952 సినిమాటోగ్రాఫ్ యాక్ట్లో వాళ్ళు అప్పుడు ఫీల్ అయింది ఏంటంటే, ఒక పవర్ఫుల్ మీడియం ఇమేజరీ డైలాగు వీడియో వీటితోటి బయటకు వస్తే అఫెండ్ అవ్వచ్చు, లేకపోతే ఇదవ్వచ్చు అదవ్వచ్చు అని ఇలాంటి అన్ని అనుకుని ప్రతిది ఒక బోర్డు చూసి డిసైడ్ చేసి సర్టిఫికేషన్ చేయాలి. ఆ టైంలో మీకు టీవీ లేదు, సోషల్ మీడియా లేదు, ఇంటర్నెట్ లేదు, శాటిలైట్ టీవీ లేదు, ఏమీ లేనప్పుడు వచ్చిన యాక్ట్. అందుకని దీన్ని ఏం చేయాలో తెలియక దీన్ని వదిలేస్తున్నారు. ఓటీటీ లైవ్ చూపిస్తారు, లైవ్ స్ట్రీమ్లో బూతులు తిడతా ఉంటారు, పాలిటీషియన్స్ బూతులు తిడతా ఉంటారు, మెయిన్ స్ట్రీమ్ లైవ్ లివింగ్ రూమ్లో పిల్లలు ఉన్నప్పుడు. అది ఎందుకంటే మీకు సెకండ్ బై సెకండ్ వెళ్ళిపోతూ ఉంటాయి మీరు చెప్పేది బయటికి, దాన్ని ఎలా సెన్సార్ చేస్తారు? అప్పుడు ఇంకా అప్పుడు అది చేసాం కాబట్టి ఇప్పటికీ సినిమాలు ఒక్కదానికి పరిమితం చేస్తారు సెన్సార్. అంటే లాస్ అనేవి అలా అలా యాక్ట్ అవుతాయని చెప్తాను, నేను ఆ దృష్టి తీసుకోవడానికి చెప్తున్నాను. సో అప్పుడు అది కంట్రోల్ ఎలా చేయాలి, అసలు చేయాలా వద్దా అనేది మేజర్ ఇష్యూ. ఇప్పుడు సపోజ్ ఇది నాకు జరగలేదు అనుకోండి, ఇది ఎవరికో జరిగింది అనుకోండి, నాకు తెలిసి నేను కూడా ఎంజాయ్ చేసేవాడిని, ఎవరో డైరెక్టర్ ఎక్స్ ఆడు ఉనిగిపోతున్నాడ గోడ తీసాడంట, సిలోన్ పారిపోయాడంట అంటే ఐఎమ్ షూర్ ఈవెన్ ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దట్. ఎందుకు ఎంజాయ్ చేస్తాం అంటే, మనిషి నైజంలోనే ఇంకొకటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి డ్రామాటికలీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది వినడానికి. అందుకని మీకు ఎప్పుడూ కూడా థమ్ లైన్స్ అనేది నెగిటివ్ ఇష్యూస్లో వస్తాయి, నెగిటివ్ థమ్ లైన్ ఉంటేనే ఓపెన్ చేస్తారు, లేకపోతే ఓపెన్ చేయడు ఎవడు దాన్ని ఫస్ట్. అప్పుడేంటి అదే ఫ్యాక్ట్ అని అనుకుని ఓకే అని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు చేయలేని దాంతో మన కోవిడ్ వచ్చినప్పుడు సహజీవనం చేయాలని చెప్పారు కదా, అంతే. అప్పుడు అప్పుడు అది ఇది అనుకుంటే అలా తీసుకుంటే అసలు ప్రాబ్లమే లేదు. సో మోర్ దాన్ దిస్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. ఐ థింక్ మరీ ఎక్కువ లెక్చర్ ఇస్తే ఐఎమ్ సారీ ఫర్ దట్. యా ఓకే.